చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న తమిళనాడుకు చెందిన 15 మంది స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 2 కోట్ల రూపాయల విలువ చేసే దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన స్మగ్లర్లపై గతంలో కేసులు ఉన్నాయని, స్మగ్లర్లు కూడా పెట్టినటువంటి ఆస్తులను చట్టరీత్యా స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. అంబులెన్స్ లో వీళ్ళు రెడ్ సాండర్స్ ని పెట్టుకొని తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం రావడంతో మనం ఇంటర్సెప్టింగ్ జరిగింది. వీళ్ళు ఈ అంబులెన్స్ యూజ్ చేసుకుని ఈ చెక్ పోస్ట్ అన్ని కూడా అట్లాగే టోల్ గేట్స్ లో కూడా ఆ సైరన్ వేసుకుంటారు. దాంతో కన్సీల్ చేసుకుని ఇది బోర్డర్ దగ్గరికే రెండో కేసులో వచ్చేసి మనకి ఈ ఒక ఆటోలో వాటర్ క్యాన్స్ పెట్టుకుని దాని కింద పెట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇదంతా కూడా కొంత సినిమాల ప్రభావం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇదంతా కూడా గతంలో రూమ్స్ చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో మనము ఎవరైతే ఎండ్ పాయింట్ ఉన్నారో ఆ గోడౌన్ ఉన్న వాళ్ళని కూడా మనము ఐడెంటిఫై చేయగలిగింది. సో వాళ్ళతో ఇన్వాల్వ్ సుమారుగా మనము 15 మంది ఈ రెండు కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక దాకా మనము అక్షణంలో ఉన్న వాళ్ళని కూడా త్వరగా తీసుకొస్తాం.